పాట మీద నిలబడు. ఇంకోటి నువ్వు అడిగింది నాలుగో పెళ్లి గురించి చెప్తా. స్నేహం అంట, స్నేహం చేస్తే చచ్చే వరకు నాది స్నేహం. అబ్బబ్బబ్బబ్బా, సిపిఐతో స్నేహం చేసావుగా చచ్చేదాకా ఉండవా, సిపిఎంతో స్నేహం చేసావుగా చచ్చేదాకా ఉండవా చెప్పయ్యా. అక్కడిదాకా ఎందుకు, బీజేపీతో స్నేహం చేస్తున్నావుగా చచ్చేదాకా ఉండవా. ఎన్ని దొంగ మాటలయ్యా నాకు అర్థం కాలేదు. శత్రుత్వం ఉంటే చచ్చేదాకా శత్రుత్వం అన్నావు, నువ్వు అన్నావుగా. చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు, లోకేష్తో శత్రుత్వం అన్నావు, ఎక్కడిదాకా ఉన్నావు శత్రుత్వం? నువ్వు అసలు మాట మీద నిలబడేవాడివేనా, అసలు ఒక చోట నిలబడేవాడివేనా, ఒకటి పక్కన నిలబడేవాడివేనా? ఎవరి పక్కన పడితే అది పక్కన మాట్లాడతావు. అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. ఏ జగన్ అరుపు, ఇంతకన్నా పెద్దదిలే, నేను సింపుల్గా అంటున్నా. నీ సంగతి నాకు బాగా తెలుసు. జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు. టన్నుల కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది. ఇవ్వవయ్యా, టన్నుల కొద్దీ ఉంటే సమాచారం. వాట్ ఈస్ బ్లాక్ మెయిల్? ఎంత చీప్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యా, దమ్ముంటే అది చెప్పవు, బెదిరింపు, బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ మెయిల్కి బడి జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు. చెప్పని అడుగుతున్నా, ఎస్ నీకు మొదటి పెళ్లి కాలేదు, రెండో పెళ్లి కాలేదు, మూడో పెళ్లి కాలేదా, నాలుగో పెళ్లి కాలేదు? నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు? నాలుగో పెళ్ళం ఎవరో కాదు నాయన, నాదెళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళం. మేము చెప్పి మా చేత ఎందుకు చెప్పించుకుంటా, ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళావా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.